అనంతపురం నుండి అక్రమంగా కర్ణాటకకు గంజాయి తరలిస్తున్న నలుగురు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. సెట్టూరు మండలం బసంపల్లి క్రాస్ వద్ద తనిఖీలు నిర్వహిస్తుండగా రెండు ద్విచక్ర వాహనాల్లో తరలిస్తున్న 500 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు సిఐ తేజమూర్తి వెల్లడించారు. ఈరోజు ఉదయం కళ్యాణ దుర్గం సబ్ డివిజనల్ ఆఫీసర్ డిఎస్పి మేడం గారి ఆదేశాల మేరకు సెట్టూరు ఇన్ఛార్జ్ చేసే రాజేష్ సిబ్బంది అందరూ కూడా గంజాయిని రాయదుర్గ మండలం టి వీరాపురం నుండి కర్ణాటక రాష్ట్రం పావుగడకు సప్లై చేస్తున్నారు రవాణా చేస్తున్నారనే సమాచారం మీద సెట్టూరు ఇన్ఛార్జ్ ఎస్ఐ గారు మరియు సిబ్బంది అందరూ కూడా బసంపల్లి క్రాస్ సెట్టూరు మండలం బసంపల్లి క్రాస్ వద్ద వాహనాలు తనిఖీ చేస్తుండగా అక్కడ రెండు మోటార్ సైకిల్స్ మీద నలుగురు ప్రవీణ్ కుమార్ బెంగళూరు నగరము సంగం గంగిరెడ్డి పావుగడ గొల్ల బాలగురప్ప బాగురప్ప రాయదుర్గ మండలం ఎరికల వెంకటేష్ ఈ నలుగురిని కూడా అదుపులోకి తీసుకొని వారి వద్ద నుంచి 500 గ్రాముల గంజాయిని రెండు మోటార్ సైకిల్స్ను రికవరీ చేయడమైంది. వాళ్ళను అరెస్ట్ చేసి ఈరోజు రిమాండ్కు తరలిస్తున్నాము. అలాగే ఈ ఇందులో అజయ్ కుమార్ అండ్ తబ్బు అనే ఇద్దరు కూడా ఎస్కేప్ అవడం జరిగింది. వాళ్ళని కూడా తొందరలోనే పట్టుకొని రిమాండ్కు పంపించడం జరుగుతుంది. సార్ గంజాయి విలువ ఎంత ఉంది? గంజాయి విలువ హాఫ్ కిలో ప్రజెంట్ రేట్ ప్రకారము 6000 అట్లా ఉంటుంది. 6000 ఉంటుంది.